మాట్లాడుతున్నాను. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కుదిరించుకున్న ఎంఓయూలు ఏదైతే సోలార్ విండ్ ఎంఓయూలు ఏదైతే ఉందో అవన్నీ కానీ ప్రభుత్వం అమలు చేస్తుంటే యాక్చువల్గా ఒక రూపాయి ఛార్జీలు తగ్గించే పరిస్థితి వచ్చుండేది. కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి జగన్ మోసపు రెడ్డి మళ్ళీ చెప్తున్నా ఆనాడు జగన్ మోసపు రెడ్డి ఎవడో చెప్పాడని మోసాలు చేసి అగ్రిమెంట్లు ఒప్పందాలన్నీ రద్దు చేసుకున్నాడు. దానివల్ల రెండు జరిగినాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క రూపాయి పెట్టుబడి రాలా దాని తర్వాత. నంబర్ వన్ అంటే నిరుద్యోగులు చాలా తీవ్రమైన అన్యాయం గురయ్యారు. అదే కాకుండా ఇంకో పక్కన కొత్త విద్యుత్ ప్లాంట్ రాలేదు కనుక ఛార్జీలు కూడా పెరిగినాయి. వీళ్ళు ఇప్పుడు ఏం చేశారు, ఆనాడు పెట్టుంటే 4 రూపాయలు 4 రూపాయలు 20 పైసలు అండి, దాని తర్వాత వచ్చిన ప్లాంట్లు కూడా ఇంకా తక్కువ ధరకు వచ్చాయి. ఎందుకంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది, ఇంకా తక్కువ ధరకు వచ్చేది. అది కూడా నేను చెప్పాను కౌన్సిల్లో మన బుర్రకథ బుగ్గన్న గారికి కూడా నేను చెప్పా, చాలా స్పష్టంగా చెప్పా. కానీ ఆయన బుర్రకథలు చెప్పుకుంటూ పోయినాడు. ఇప్పుడు చూడండి పరిస్థితి, చాలా స్పష్టంగా చెప్పిన ఆయనకి, మీరు చేసే తప్పు చేయొద్దండి అని చెప్తే ఇన్లా. ఇప్పుడు పరిస్థితి చూడండి, ఇప్పుడు ఓపెన్ మార్కెట్లో విచ్చలవిడిగా అదో పెద్ద స్కామ్, అది కూడా మేమందరం మిమ్మల్ని బయట పెడతాం. ఓపెన్ మార్కెట్లో విచ్చలవిడిగా కొంటున్నారు ఈరోజు, 9 రూపాయలు 10 రూపాయలు పెట్టి ఓపెన్ మార్కెట్లో కొంటున్నారు. ఆ పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఈ జగన్ మోసపు రెడ్డి. కరెక్ట్ కరెక్ట్ అన్నా, మీరు చూడండి ఒకసారి ఇక్కడ ఇప్పుడు ఈ ప్రభుత్వం పెంచింది 76 యూనిట్ల నుంచి 125 యూనిట్లకి 4 రూపాయలు 50 పైసలు అయింది. ఇప్పుడు అంటే రెండే స్లాబ్స్ ఉన్నాయి కింద, ఎక్కువ మంది వినియోగదారులు యాక్చువల్లీ స్లాబ్లు ఉండరు, ఈ పై 4 స్లాబ్లలో ఉంటారు. సో 4 రూపాయలు 20 పైసలు అనేది ఇప్పుడు చాలా తక్కువ యాక్చువల్ గా చూస్తే. ఇక్కడ చూడండి 10 రూపాయలు ఆల్మోస్ట్ అయిపోయింది యూనిట్ పవర్, ఇక్కడే 9 రూపాయలు అయిపోయింది ఆల్మోస్ట్ యూనిట్ పవర్. అంటే మీరు చూడండి అదే 4 రూపాయలు 20 పైసలు కొనుంటే ఈరోజు యాక్చువల్ 1 రూపాయి తగ్గించే పరిస్థితి, ప్రజలపైన ఇంత భారం పడే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పటికీ నేను మంగళగిరి కానీ ఇతర నియోజకవర్గాల్లో నేను పాదయాత్ర చేసిన వాళ్ళు ప్రజలందరూ అడుగుతుంటే పవర్ బిల్ గురించి ఒకటే చెప్తున్నారు, సరే 100లో వచ్చేది 1000లో వస్తుంది, 1000లో వచ్చేది 10 వేలు వస్తుంది అంటున్నారు.
అంటే 200 వచ్చేది గతంలో, ఇప్పుడు 4-5 వందలు అయిపోయిందని అన్నాడు. ఇది పెంచుకుని ముందల, ఇప్పుడు ఎంత వస్తుందో తెలియదు, పెంచిందా తెలుస్తుంది. దాని తర్వాత 1000-1500 వచ్చేది 7000-8000 వెళ్ళిపోయింది. 7-8000 వచ్చేది 30000-40000 వెళ్ళిపోయింది. అంటే ఇంకా ఆయన ఫ్యాన్ ఉంది కదా సింబల్, దానికి కరెంట్ వేయాలంటే భయం వస్తుంది ప్రజలకు, పాపం షాక్. ఇప్పుడు అందరు ఇంటికి ఫోన్ చేసి చెప్పుకుంటున్నారు, చాలా రికార్డింగ్స్ కూడా బయటకు వచ్చినాయి. ఇంటికి ఫోన్ చేసి భార్యకు చెప్తున్నారు, అమ్మే నువ్వు ఏం వేయద్దు, ఫ్యాన్ ఆన్ చేయొద్దు, లైట్లు ఆన్ చేయొద్దు, లాంతర్న్ ఉంది ఇంట్లో అది క్లీన్ చేసి పెట్టు, అదే వాడాలి రాత్రి మనం, అనవసరంగా ఎన్ని వేస్తే మళ్ళీ మనం ఎక్కడ కడతాము, ఇప్పుడు బాగా ఇబ్బందుల్లో ఉన్నాం అని ఫోన్ రికార్డింగ్స్ కూడా బయటకు వచ్చేసినాయి ఈరోజు వచ్చిన అన్ని. అంటే పేద ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అది ఒక ఉదాహరణ మాత్రం. తగ్గించాలి విద్యుత్ ఛార్జీల వెంటనే, తగ్గించాలి పెన్షన్ విద్యుత్ ఛార్జీల వెంటనే, తగ్గించాలి పెన్షన్ విద్యుత్ ఛార్జీల వెంటనే, తగ్గించాలి పెన్షన్ విద్యుత్ ఛార్జీల వెంటనే, తగ్గించాలి. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, తగ్గించాలి పెన్షన్ విద్యుత్ ఛార్జీల వెంటనే, తగ్గించాలి పెన్షన్ విద్యుత్ ఛార్జీల నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, తగ్గించాలి పెన్షన్ విద్యుత్ ఛార్జీల వెంటనే, తగ్గించాలి పెన్షన్ విద్యుత్ ఛార్జీల వెంటనే. తగ్గించాలి విద్యుత్ ఛార్జీల వెంటనే, తగ్గించాలి పెన్షన్ విద్యుత్ ఛార్జీల వెంటనే, తగ్గించాలి పెన్షన్ విద్యుత్ ఛార్జీల వెంటనే, తగ్గించాలి పెన్షన్ విద్యుత్ ఛార్జీల వెంటనే, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, తగ్గించాలి పెన్షన్ విద్యుత్ ఛార్జీల వెంటనే, తగ్గించాలి పెన్షన్ విద్యుత్ ఛార్జీల నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, తగ్గించాలి పెన్షన్ విద్యుత్ ఛార్జీల వెంటనే, తగ్గించాలి పెన్షన్ విద్యుత్ ఛార్జీల వెంటనే. ఆయన మాట అడుగుతున్నాను, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కుదిరించుకున్న ఎంఓయూలు ఏదైతే సోలార్ విండ్ ఎంఓయూలు ఏదైతే ఉందో అవన్నీ కానీ ప్రభుత్వం అమలు చేస్తుంటే యాక్చువల్గా 1 రూపాయి ఛార్జీలు తగ్గించే పరిస్థితి వచ్చుండేది. కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి, జగన్ మోసప్ప రెడ్డి, మళ్ళీ చెప్తున్నా, ఆనాడు జగన్ మోసప్ప రెడ్డి ఎవడో చెప్పాడని మోసాలు చేసి ఆ అగ్రిమెంట్లు ఒప్పందాలన్నీ రద్దు చేసుకున్నాడు. దానివల్ల 2 జరిగినాయి. ఆంధ్ర రాష్ట్రంలో 1 రూపాయి పెట్టుబడి రాలా దాని తర్వాత. నంబర్ 1 అంటే నిరుద్యోగులు చాలా తీవ్రమైన అన్యాయం గురయ్యారు. అదే కాకుండా ఇంకో పక్కన కొత్త విద్యుత్ ప్లాంట్ రాలేదు కనుక ఛార్జీలు కూడా పెరిగినాయి. వీళ్ళు ఇప్పుడు ఏం చేశారు, ఆనాడు పెట్టుంటే 4 రూపాయలు 4 రూపాయలు 20 పైసలు అండి, దాని తర్వాత వచ్చిన ప్లాంట్లు కూడా ఇంకా తక్కువ ధరకు వచ్చాయి, ఎందుకంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది, ఇంకా తక్కువ ధరకు వచ్చేది. అది కూడా నేను చెప్పాను కౌన్సిల్లో, మన బుర్రకత్త బుగ్గన్న గారికి కూడా నేను చెప్పా, చాలా స్పష్టంగా చెప్పా. కానీ ఆయన బుర్రకత్తలు చెప్పుకుంటూ పోయినాడు. ఇప్పుడు చూడండి పరిస్థితి, చాలా స్పష్టంగా చెప్పిన ఆయనకి, మీరు చేసే తప్పు చేయొద్దండి అని చెప్తే ఇన్లా. ఇప్పుడు పరిస్థితి చూడండి, ఇప్పుడు ఓపెన్ మార్కెట్లో విచ్చలవిడిగా, అదో పెద్ద స్కామ్, అది కూడా మేము అందరం మిమ్మల్ని బయట పెడతాం, ఓపెన్ మార్కెట్లో విచ్చలవిడిగా కొంటున్నారు ఈరోజు. 9 రూపాయలు 10 రూపాయలు పెట్టి ఓపెన్ మార్కెట్లో కొంటున్నారు. ఆ పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఈ జగన్ మోసపు రెడ్డి.
కరెక్ట్. కానీ ఇప్పుడు పీక్ లోడ్ లో యూనిట్ 20 రూపాయలకు ఓపెన్ ఎక్స్చేంజ్ లో. కరెక్ట్ అన్నా, మీరు చూడండి ఒకసారి ఇక్కడ. ఇప్పుడు ఈ ప్రభుత్వం పెంచింది 76 యూనిట్ల నుంచి 125 యూనిట్లకి 4 రూపాయలు 50 పైసలు అయింది. ఇప్పుడు అంటే రెండే స్లాబ్స్ ఉన్నాయి కింద. ఎక్కువ మంది వినియోగదారులు యాక్చువల్లీ స్లాబ్లు ఉండరు, ఈ పై 4 స్లాబ్లలో ఉంటారు. సో 4 రూపాయలు 20 పైసలు అనేది ఇప్పుడు చాలా తక్కువ యాక్చువల్గా చూస్తే. ఇక్కడ చూడండి 10 రూపాయలు ఆల్మోస్ట్ అయిపోయింది యూనిట్ పవర్, ఇక్కడ 9 రూపాయలు అయిపోయింది ఆల్మోస్ట్ యూనిట్ పవర్. అంటే మీరు చూడండి, అదే 4 రూపాయలు 20 పైసలు కొనుంటే ఈరోజు యాక్చువల్ 1 రూపాయి తగ్గించే పరిస్థితి, ప్రజలపైన ఇంత భారం పడే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పటికీ నేను మంగళగిరి కానీ ఇతర నియోజకవర్గాల్లో నేను పాదయాత్ర చేశాను, వాళ్ళు ప్రజలందరిని అడుగుతుంటే పవర్ బిల్ గురించి ఒకటే చెప్తున్నారు, సరే 100లో వచ్చేది 1000లో వస్తుంది, 1000లో వచ్చేది 15 వేలు వస్తుంది అంటున్నారు. అంటే 200 వచ్చేది గతంలో, ఇప్పుడు 4-5 వందలు అయిపోయిందని అన్నాడు. ఇది పెంచుకుని ఉండాల, ఇప్పుడు ఎంత వస్తుందో తెలియదు, పెంచిందా తెలుస్తుంది. దాని తర్వాత 1000-1500 వచ్చేది 7000-8000కి వెళ్ళిపోయింది, 7-8000 వచ్చేది 30000-40000 వెళ్ళిపోయింది. అంటే ఇంకా ఆయన ఫ్యాన్ ఉంది కదా సింపుల్, దాని కరెంట్ వేయాలంటే భయం వస్తుంది ప్రజలు, పాపం షాక్. ఇప్పుడు అందరు ఇంటికి ఫోన్ చేసి చెప్పుకుంటున్నారు, చాలా రికార్డింగ్స్ కూడా బయటకు వచ్చినాయి, ఇంటికి ఫోన్ చేసి భార్యకు చెప్తున్నారు, అమ్మే నువ్వు ఏం వేయద్దు, ఫ్యాన్ ఆన్ చేయొద్దు, లైట్లు ఆన్ చేయొద్దు, లాంతర్న్ ఉంది ఇంట్లో అది క్లీన్ చేసి పెట్టు, అదే వాడాలి రాత్రి మనం, అనవసరంగా ఎన్ని వేస్తే మళ్ళీ మనం ఎక్కడ కడతాము, ఇప్పుడు బాగా ఇబ్బందుల్లో ఉన్నామని ఫోన్ రికార్డింగ్స్ కూడా బయటకు వచ్చేసినాయి ఈరోజు వచ్చినాయి అన్ని. అంటే పేద ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అది ఒక ఉదాహరణ మాత్రమే.